हाय हेलो वेलकम माय चैनल पावर सिक मीडिया मेरे कुत्तगा ना वीडियो चूस्तुन्ना वारु सब्सक्राइब चेयंडी लाइक चेयंडी कमेंट चेयंडी वीडियो लो मोहरम पंडुग गुरिंची मोहरम पंडुग चरित्र वीडियो लो तेलुसुकोबोतुन्नारु वीडियो मेरे स्किप चेयकुंडा चूसिनट्लयिते मीकु मोहरम पंडुग गुरिंची पूर्ति विशिष्टत मीरु तेलुसुकुंटारु। ओके मनं इप्पुडु टापिक्लोकि वेल्दामा। కుల మతాలకు అతీతంగా జరిగే పండుగలో మొహరం పండుగ। మొహరం అని పిలువబడే ఈ ఇస్లామిక్ క్యాలెండర్లోని మొదటి నెల మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లామిక్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది। తెలంగాణలో పలు చోట్ల ఈ మొహరం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు। 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్య పద్ధతిలో మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటం మొహరం। मोहरम अने पेर विनगाने पीर्लू निप्ल गुंडालू गुंडेलू बादुकुंटू मातम चदवटालू गुर्तुकु वस्ताई। मोहरम जर्गे 10 रोजुलू विशाद दिनाले कानी एंत मात्रं पर्व दिनालू कावू। इक मोहरम पंडुग चरित्र विषयानिकि वस्ते क्रीस्त शकं 632 संवत्सरंलो मोहम्मद प्रवक्ता परम वधिंचारु। प्रजास्वाम्य रीतिलो मोहम्मद प्रवक्ता तनयुडैन हजरत आलीनी ఎన్నుకున్నారు। హజ్రత్ ఆలీ తర్వాత ప్రజలు ఇమాం హసన్ ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు। ఇమాం హసన్ ఇమాం హుసేన్ ఈ ఇద్దరు మహమ్మద్ ప్రవక్త మనువలు। ఇమాం హసన్ రాజుగా ఎన్నికైన తర్వాత సిరియా ప్రాంత గవర్నర్ మావియాకి అధికార దాహం పెరిగి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రపన్నాడు। కుట్రపన్ని యుద్ధం ప్రకటించాడు। యుద్ధంలో పాల్గొంటే అమాయకుల ప్రాణాలు పోతాయని భావించిన ఇమాం హసన్ తమ పదవిని త్యజించాడు। కానీ కొద్ది రోజులలోనే విష ప్రయోగానికి గురై ప్రాణాలు కోల్పోయాడు। ఇమాం హసన్ మరణాంతరం మావియా కుమారుడు యాజిద్ను రాజుగా ప్రకటించారు। హజ్రత్ ఆలీ రెండో కుమారుడు అయిన ఇమాం హుసేన్ యాజిద్తో సంప్రదింపులు చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ విషయం యాజిద్కు తెలిసి ఇమాం హుసేన్ వస్తున్న మార్గంలో అడ్డగించి యుద్ధం చేశాడు। యుద్ధ విరామ సమయంలో నమాజు చేస్తున్న సమయంలో యాజిద్ ఇమాం హుసేన్ను వెన్నుపోటు పొడిచి ఇమాం హుసేన్ను అంతమొందించాడు। అందుకే మొహరం రోజులలో మొహరం పండుగను విషాద దినాలుగా జరుపుకుంటారు। మొహరం పండుగలో మరో ప్రత్యేకమైన ఆకర్షణ పెద్దపులి వేషధారణ। ఈ పెద్దపులి వేషధారణ వేసే వాళ్ళు తమ కోర్కెలు తీర్చుకోవడానికి చాలా మంది అంటే తమ తమ కోర్కెలను నిలవేర్చుకోవాలని ఈ పెద్దపులి వేషధారణ వేస్తుంటారు। ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడ వేలైనటువంటి వేషధారణ పెద్దపులి వేషధారణ కేవలం జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా ప్రజలు మాత్రమే వేస్తుంటారు। జగిత్యాల జిల్లాలోని ప్రజలు పెద్దపులి వేషధారణ ద్వారా తమ భక్తిభావాన్ని ఈ విధంగా చాటుకుంటారు।